ఈ అవిశ్వాస తీర్మానం వల్ల ఎన్డీఏ గవర్నమెంట్ ఏమైనా పడిపోతుందా? ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కూలిపోయి ఇండియా గవర్నమెంట్ ఏమైనా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఛాన్స్ ఉందా అంటే మన దేశంలో ఫస్ట్ టైం నో కాన్ఫిడెన్స్ మోషన్ ని 1963 లో నెహ్రూ గవర్నమెంట్ మీద జేబి కృపలాని ప్రవేశపెట్టడం జరిగింది. అందుకు కారణము, నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. కేంద్ర ప్రభుత్వము అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోబోతోంది. దానికి సంబంధించి లోక్సభ స్పీకర్ అవిశ్వాస తీర్మానం మీద చర్చ చేపడుతున్నట్లు ప్రకటించారు. మణిపూర్ ఇన్సిడెంట్ ఈ అవిశ్వాస తీర్మానానికి దారితీసింది. వైరల్ వీడియో మీద ప్రధానమంత్రి స్పందిస్తూ మొత్తం మణిపూర్ మీద స్పందించకుండా ఉండడము, ఇది లోక్సభలో పెద్ద రభసకు దారితీసింది. ఈ వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి, అంటే జూలై 20న లోక్సభ స్టార్ట్ అయింది, అదే రోజు నుంచి మణిపూర్ ఇన్సిడెంట్ మీదనే లోక్సభ స్తంభిస్తూ వస్తోంది. అనేక సార్లు వాయిదాలతోనే లోక్సభ వర్షాకాల సమావేశాలు కొనసాగుతూ ఉన్నాయి. విపక్ష ఎంపీలంతా కూడా ఖచ్చితంగా దేశానికి మణిపూర్లో ఏం జరుగుతోందో ప్రధానమంత్రే చెప్పాలి అని చెప్పి పట్టుబడుతున్నారు. మధ్యలో హోంమంత్రి అమిత్ షా నేను ప్రకటిస్తాను అంటే కూడా ఒప్పుకోకుండా ప్రధానమంత్రే స్టేట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి పట్టుబడుతూ ఉన్నారు. అవిశ్వాస తీర్మానం మీద చర్చ చేపట్టడము, ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా దేశంలో ఉండే ప్రధాన సమస్యలు, మణిపూర్ ఇష్యూ, ఇవన్నీ కూడా లోక్సభ వేదికగా చర్చ జరిగేలాగా చూడాలి అని చెప్పి ఇండియా పేరుతో ఈ మధ్యనే ఏకమైన విపక్ష కూటమి డిసైడ్ చేసింది. ఆ మేరకు బుధవారం లోక్సభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా స్పీకర్ ఓం బిర్లాకి అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ సభ వాయిదా పడి తిరిగి ప్రారంభమైనప్పుడు దాని మీద ఆయన ఓటింగ్ చేపట్టారు. ఎంతమంది అవిశ్వాస తీర్మానాన్ని కోరుకుంటున్నారు అని చెప్పి అడిగారు. ఎందుకంటే దీనికి ఒక 50 మంది సభ్యులు ఖచ్చితంగా కోరుకున్నప్పుడు మాత్రమే స్పీకర్ అవిశ్వాస తీర్మానం నోటీస్ని చర్చకు టేకప్ చేస్తారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అలా అడిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యులంతా, అలాగే ఇండియాలో భాగంగా ఉన్న పార్లమెంటు సభ్యులంతా, అనేక పార్టీల సభ్యులంతా కూడా 50 మంది కంటే ఎక్కువ మందే దానికి మద్దతిస్తూ చేతులెత్తడం జరిగింది. దీంతో దీని మీద చర్చకు చేపడుతున్నట్లు స్పీకర్ ప్రకటించారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఏదో ఒక డేట్ ప్రకటిస్తారు. అంటే ఈ నోటీసుల్ని యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి 10 రోజుల్లోపు ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం మీద లోక్సభ చర్చ చేపట్టాలి. ఏ రోజు అనేది స్పీకర్ టైము డేటు ఫిక్స్ చేసి అప్పుడు చర్చని టేకప్ చేస్తారు. విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. ఈ చర్చ మొత్తం ముగిసిన తర్వాత మొత్తం జరిగిన చర్చ మీద ఓటింగ్ పెడతారు. మెజారిటీ సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని కనుక సపోర్ట్ చేస్తే అప్పుడు గవర్నమెంట్ పడిపోతుంది, గవర్నమెంట్ రిజైన్ చేయాల్సి వస్తుంది. సో ఒకవేళ అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా మెజారిటీ వస్తే, అవిశ్వాస తీర్మానాన్ని ఒప్పుకోకపోతే మెజారిటీ సభ్యులు, అప్పుడు గవర్నమెంట్ అవిశ్వాస తీర్మానం అనేది వీగిపోతుంది, గవర్నమెంట్ కొనసాగడం జరుగుతుంది. నిజానికి మన రాజ్యాంగంలో అవిశ్వాస తీర్మానం గురించి ప్రత్యేకమైన ఆర్టికల్ ఏమీ లేదు, కానీ ప్రధానమంత్రి మంత్రిమండలి మొత్తం లోక్సభకి బాధ్యత వహించాలి అనేది మాత్రం ఆర్టికల్ 75 చెప్తుంది. దాని ప్రకారము ప్రధానమంత్రికి మంత్రిమండలికి లోక్సభలో మెజారిటీ సభ్యుల మద్దతు అనేది ఉండాలి ఎప్పుడు. సో అలా ఉంటుంది అనే భావనతోనే ప్రభుత్వం కొనసాగుతుంది. అలా ఉండేలాగా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఇలాంటి క్రిటికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఏదైనా కాన్ఫ్లిక్ట్ టైంలో ప్రభుత్వానికి విశ్వసనీయత లేదు, లోక్సభలో మెజారిటీ సభ్యులు ఈ ప్రభుత్వాన్ని ఒప్పుకోవట్లేదు, సభ్యులు ఈ ప్రభుత్వానికి మద్దతుగా ఉండట్లేదు అని చెప్పి ఏ సభ్యుడైనా భావించి లోక్సభలో మాత్రమే ఈ అవిశ్వాస తీర్మానాన్ని నోటీస్ ఇవ్వడం ద్వారా ప్రవేశపెడతారు. అప్పుడు 50 మంది యాక్సెప్ట్ చేస్తే దాని మీద చర్చ జరగడానికి స్పీకరు ఆ చర్చని టేకప్ చేస్తారు. అలా అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రభుత్వాలు కూలిపోవడం జరుగుతుంది, అలాగే ప్రభుత్వాలు కొనసాగడం కూడా జరుగుతుంది. తీర్మానాలు వీగిపోతే గవర్నమెంట్ తాను ఏం చేసిందో చెప్పి మెజారిటీ సభ్యుల్ని కన్విన్స్ చేసి మెజారిటీ సభ్యుల మద్దతు తీసుకోగలిగితే కనుక గవర్నమెంట్ కొనసాగుతుందన్నమాట. ఈ అవిశ్వాస తీర్మానం వల్ల ఎన్డీఏ గవర్నమెంట్ ఏమైనా పడిపోతుందా? ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కూలిపోయి ఇండియా గవర్నమెంట్ ఏమైనా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఛాన్స్ ఉందా అంటే అట్లాంటిదేమీ లేదు అని చెప్పి నంబర్స్ని బట్టి మనము ఒక అంచనాకు రావచ్చు. అది ఎలా అంటే, ప్రస్తుతం లోక్సభలో మొత్తం లోక్సభ ఎంపీ స్థానాలు 543 స్థానాలు కదా,
అవిశ్వాస తీర్మానం గనుక గెలవాలి అంటే 272 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేయాల్సి వస్తుంది అంటే ఇండియా కూటమికి 272 మంది బలం లోక్సభలో ఉండాలి మరి అంత ఉందా అంత బలము కాంగ్రెస్ లేదా ఇండియా కూటమికి ఉందా అని చెప్పి చూస్తే అంత లేదు ఎందుకంటే ప్రస్తుతము ఇండియా కూటమిలో 26 పార్టీలు ఉన్నాయి ఆ 26 పార్టీల లోక్సభ సభ్యుల బలము 141 స్థానాలు మాత్రమే అలాగే బీజేపీ తో పాటు ఎన్డీఏ బలము 332 ఎంపీ స్థానాలు ఒక్క బీజేపీకే అధికార బీజేపీకి 301 ఎంపీల బలం లోక్సభలో ప్రస్తుతం ఉంది అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ కి సొంతంగా ఉన్న బలము 49 ఎంపీ స్థానాలు మాత్రమే రెండో అతిపెద్ద ఇండియా కూటమిలో ఉండే పార్టీ డిఎంకే డిఎంకేకి 24 స్థానాల బలం ఉంది టిఎంసికి 23 ఇలా మొత్తం కలుపుకున్నా కూడా ఇండియా పార్టీల బలము 141 మాత్రమే ఇండియా పెట్టిన అవిశ్వాస తీర్మానం గెలవాలి అంటే 272 స్థానాలు కావాలి కానీ ఇండియా మొత్తం ఇండియా పార్టీల ఇండియా కూటమి బలము 141 స్థానాలు మాత్రమే సో ఇక్కడ ఒకవైపు బీజేపీకి మాత్రమే 301 స్థానాల బలం ఉంది ఇండియాకి 141 స్థానాల బలమే ఉంది కాబట్టి తేలిగ్గా అధికారంలో ఉన్న ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వము ఏమీ కూలిపోదు కాకపోతే ఈ అవిశ్వాస తీర్మానం మీద చర్చ అనేది ఒక విస్తృతంగా గవర్నమెంట్ క్వశ్చన్స్ ని ఎదుర్కోవడానికి ఆన్సర్స్ ఇవ్వడానికి పార్లమెంట్ వేదికగా ఒక విస్తృతమైన చర్చ జరుగుతుంది సో ఒక్క మణిపూర్ ఇష్యూనే కాకుండా మణిపూర్ చుట్టూ ఉన్న చాలా సమస్యలు అలాగే దేశవ్యాప్తంగా ఉన్న అనేక సమస్యల మీద విపక్ష ఎంపీలు గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తాయి అలాగే పర్టిక్యులర్ గా మణిపూర్ లో ఇంతవరకు ఎందుకు ప్రధాని నరేంద్ర మోదీ స్పందించలేదు సైనికుడి భార్యని బట్టలుడదీసి నగ్నంగా ఊరేగించినా కూడా ఇప్పటిదాకా కూడా ప్రధాని మణిపూర్ ని విజిట్ చేయలేదు అక్కడ జరుగుతున్న పరిణామాలని పరిష్కరించే దిశగా ఇంతవరకు ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వ చర్యలు లేవు రాష్ట్రపతి ఇంతవరకు నోరుదర్చి మాట్లాడలేదు సో ఇవన్నీ కూడా చాలా క్రిటికల్ క్వశ్చన్స్ గవర్నమెంట్ ఎదుర్కోవాల్సినవి అంతేగాని గవర్నమెంట్ పడిపోతుంది అని కాదు కానీ వీటికి ఆన్సర్స్ చెప్పడం ద్వారా కూడా ప్రజల్లో ఇంపాక్ట్ని క్రియేట్ చేయొచ్చు అనేది ప్రస్తుతం ఈ ఇండియా కూటమి యొక్క వ్యూహము ఈ వ్యూహాన్ని గవర్నమెంట్ ఎదురుదాడితో ఎట్లా ఫేస్ చేస్తుంది ఫైనల్గా ఏ రోజు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఆ రోజు ఓటింగ్ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది చూడాలి మన దేశంలో ఫస్ట్ టైం నో కాన్ఫిడెన్స్ మోషన్ని 1963లో నెహ్రూ గవర్నమెంట్ మీద జేబి కృపలాని అనే ఒక ఎన్విరాన్మెంటలిస్టు పొలిటీషియను తన జీవితంలో ఎక్కువ కాలం ప్రతిపక్షంలోనే ఉంటూ వచ్చిన జేబి కృపలాని ప్రవేశపెట్టడం జరిగింది అందుకు కారణము ఇండియా చైనా వార్లో ఇండియా ఘోరంగా ఓడిపోవడము అనేది నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టడానికి దారితీసిన రీజన్ ఆ తర్వాత 2018 దాకా 26 సార్లు నో కాన్ఫిడెన్స్ మోషన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్లో కొన్ని ప్రభుత్వాలు విజయం సాధించాయి కొన్ని ప్రభుత్వాలేమో పడిపోయాయి సో నెహ్రూ గవర్నమెంట్ బయటపడింది కానీ మొరార్జీ దేశాయ్ గవర్నమెంటు విపి సింగ్ గవర్నమెంటు వాజ్పేయి గవర్నమెంటు చరణ్ సింగ్ గవర్నమెంటు నో కాన్ఫిడెన్స్ మోషన్ వల్ల కూలిపోవడం జరిగింది ముఖ్యంగా గవర్నమెంట్స్ని అకౌంటబుల్ చేయడం కోసము నో కాన్ఫిడెన్స్ మోషన్ని ఉపయోగించాలి కానీ చాలాసార్లు సంకీర్ణ ప్రభుత్వాలు కేంద్రంలో గవర్నమెంట్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ సంకీర్ణ ప్రభుత్వాలని పడగొట్టడానికి ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ని ఒక ఆయుధంలాగా ఉపయోగించడం జరిగింది అట్లా 2018లో చివరిసారిగా నో కాన్ఫిడెన్స్ మోషన్ని ఇదే ఎన్డీఏ గవర్నమెంటు నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద టీడీపీ ఉపయోగించడం జరిగింది టీడీపీ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ని టీడీపీ సభ్యులు ప్రవేశపెడితే 199 ఓట్లతో ఆ తీర్మానం అనేది వీగిపోయింది వెంటనే నో కాన్ఫిడెన్స్ మోషన్ మీద పూర్తి సమాచారము వీలైనంత ఎక్కువ సమాచారం ఇవ్వాలి అని చెప్పి అప్పటికప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసి మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది మీకు నో కాన్ఫిడెన్స్ మోషన్ మీద ఒక అవగాహన వచ్చింది అని చెప్పి నేను నమ్ముతున్నాను మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి యూట్యూబ్ అల్గారిథం రికమెండ్ చేస్తుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీకు వీలైతే కనుక జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్లో సభ్యులుగా చేరండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్